అందరికి నమస్కారం. కార్యక్రమం ప్రారంభించే ముందు గురువుగారి పత్రి గారికి మరి మరొక్కసారి మనం ధన్యవాదాలు చెప్పుకుంటూ కార్యక్రమం ప్రారంభిద్దాం. ఈరోజు మన టాపిక్ ఏంటంటే, నిన్న చెప్పుకున్న దాంట్లోని ఆ టాపికే మాణిక్యేశ్వరి మాత. ఆవిడ చెప్పినటువంటి ఎన్నో సందేశాలు, ఎన్నో విషయాలు, అందులో మరికొన్ని విషయాలు ఇప్పుడు మనం చెప్పుకుందాం. చాలా చాలా ఆవిడ నుంచి గొప్పవి, ముఖ్యమైనవి మనం తెలుసుకుంటున్నాం. ఆవిడ గొప్ప యోగిని, అంత గొప్ప ఆవిడ అంత గొప్ప సందేశాలు ఇచ్చింది కాబట్టే మరి మన ధ్యాన జగత్తులో ఆవిడ చెప్పినటువంటి సందేశాలు అన్నిటినీ కూడా మరి దాంట్లో ఇవ్వడం జరిగింది. మరి అవన్నీ ఇప్పుడు ఒక్కసారి మనం విశ్లేషించుకుందాం. ఎంత గొప్పవో, ఇంకెంత అంటే గొప్పవాళ్ళు ఊరికే సింపుల్గా చెప్తారు, కానీ వాటిని మనం ఎంత లోతుగా అర్థం చేసుకుంటే అంత బాగా లాభం పొందుతాం. పత్రికారైనంతే ఊరికే సింపుల్గా చెప్తూ ఉంటారు, దాంట్లో చాలా సందేశం ఏమిటి ఉంటుంది. మొన్న కూడా కొట్టాల్లో ఆయన అన్నారు, మనం లోక కళ్యాణం కోసం పాటుపడితే మన కళ్యాణం ఆటోమేటిక్గా జరుగుతుంది అన్నారు. ఎంత అర్థముంది, ఎవరికి వాళ్ళు తమ కళ్యాణం కోసం నా జీవితం బాగుండాలని ప్రార్థిస్తూ ఉంటారు, అందరినీ ఆ దేవుళ్ళు అందరినీ ప్రార్థిస్తారు, అనుగ్రహించమంటారు, కానుకలు ఇస్తారు, వేడుకుంటారు, ప్రార్థనలు చేస్తారు, ఇన్ని చేస్తారు. కానీ సింపుల్గా చెప్పారు పత్రి గారు, నువ్వు లోకానికి కళ్యాణం చేస్తే, లోక కళ్యాణం కోసం పాటు పాడితే నీ కళ్యాణం ఆటోమేటిక్గా జరుగుతుంది అన్నారు. దాంట్లోనే అంతా ఇమిడి ఉంది అన్నారు. అందుకే అందరికీ మంచి చేసే పనులు ఆయన చేయమంటూ ఉంటారు, అయ్యి పురమాయిస్తూ ఉంటారు. ఆయన దగ్గరికి చాలామంది వస్తూ ఉంటారు, సహజంగా వచ్చేది ఏ సమస్యలు ఉన్న వాళ్ళే, అంత గొప్పవాడి దగ్గరికి వెళ్తే అందులోంచి బయటపడచ్చని. కానీ ఆయన డైరెక్ట్గా ఏమీ చెప్పరు, కానీ అలా వచ్చిన వాళ్ళకి ఏయో కొన్ని సేవా కార్యక్రమాలు పురమాయిస్తారు. నువ్వు ఆ పని చేయాలయ్యా, ఈ పని చేయాలయ్యా అంటారు. ఆయన అలా అన్నారు అంటే దాంట్లో అర్థం, వాడు ఆ పనులు చేయడం వల్ల వాడు కొన్నటువంటి సమస్యలు కానీ కష్టాలు కానీ దాంట్లోంచి బయటపడగలుగుతాడు అనేటువంటి ఉద్దేశమే. అది వాడికి అర్థం కాదు, పత్రిక దగ్గరికి వెళ్తే ఏదో ఒకటి ఇలా పురమాయిస్తారని అనుకుంటారు, అది అర్థం కాని వాళ్ళు. నిజంగా అర్థమైన వాళ్ళు ఆయన చెప్పింది తూచా తప్పకుండా చేస్తారు. ఆయన ఏమి నాకు ఏమి ఇయ్యి, లేకపోతే నాకు మా కుటుంబానికి ఇయ్యి అనరు, లోకానికి ఉపయోగపడే పనులే ఆయన చెప్తూ ఉంటారు. అది అంటూ లోకానికి ఉపయోగపడుతుంది, వాడు లోకానికి ఉపయోగపడే ఆ పని చేయడం వల్ల వాడి యొక్క సమస్యలు తొలగిపోతూ ఉంటాయి. కొంతమందికి చిన్నవి చెప్తూ ఉంటారు, కొంతమంది పెద్దవి చెప్తూ ఉంటారు. ఆయనకి తెలుసు చిన్న సమస్య ఉన్నవాడు, పెద్ద సమస్య ఉన్నవాడు. అలాగే అప్పటికప్పుడు వాడికి ఆ సమస్య ఉండకపోవచ్చు, ఆయనకి తెలుసు భవిష్యత్తులో వీడు ఈ సమస్యని ఎదుర్కోబోతున్నాడు అన్నది ఆయనకి తెలుసు. ఆయన చేత వాడు ఆ సమస్య బాధపడకుండా ముందే దాంట్లోంచి బయటపడే మరి మార్గం వాళ్ళకి చూపిస్తూ ఉంటారు. ఇలా మీరు గమనిస్తే కనుక, నేను ఎంతోమందిని గమనించాను, మరి ఆయన చెప్పినట్టు చేసిన వాళ్ళు అందులోంచి తేలిగ్గా బయటపడడం కూడా నేను చూశాను. నేను వాళ్ళు ఆశ్చర్యపోతారు, ఎలా బయటపడ్డాం, ఏముంది లేవయ్యా, నువ్వు తర్వాత వచ్చి చెప్తే అంటారు, నువ్వు చేసుకున్న దానికి ఆ ఫలితం పొందావు అంటూ ఉంటారు. అది ఆయన చేత ఏంటి అంటే, ఇటువంటి మహానుభావులు, మహాత్ములు చెప్పినటువంటి సందేశాలు మనం ఊరికే పక్కన పడేయకూడదు, వాటిని నిర్లక్ష్యం చేయకూడదు. మరి మాణిక్యేశ్వరి మాత ఆవిడ గొప్ప యోగినియే, మరి ఆవిడ కూడా ఎన్నో విషయాలు చెప్తూ ఉంటారు, సందేశాలు చెప్తూ ఉంటారు. మరి ఇంతకుముందు
మనం చెప్పుకున్నాం. ఆవిడ చెప్పినటువంటి కొన్ని ఏమిటి అంటే, మొట్టమొదటి ఇంపార్టెంట్ పాయింట్, నువ్వు నిన్ను నువ్వు తెలుసుకో. నిన్ను నువ్వు అంటే మనల్ని మనమే తెలుసుకోవాలి అది చెప్పారు. అంటే నేను దేహం కాదు, నేను ఆత్మను అన్న విషయం తెలుసుకోమన్నారు ఆవిడ. అలాగే నీ కర్తవ్యాలను అంటే చెయ్యవలసిన పనులను ప్రేమతో అంకిత భావంతో చెయ్యి. అంటే నిన్ను నువ్వు తెలుసుకున్నాక నీకు లాభం కలిగించే, నీ ఉన్నతి కలిగించే, నీకు మంచి కలిగించే పనులు చేయమని చెప్పారు. నీ ఉన్నతికి తోడ్పడే, నీకు లాభం చేకూర్చే, అంటే ఆత్మకి లాభం చేకూర్చే, ఆత్మోన్నతికి చేయవలసిన పనులు ప్రేమతో అంకిత భావంతో. దాన్ని ఏదో నిర్లక్ష్యంగా కాదు, చాలా అంకిత భావంతో చేయమన్నారు. అయ్యే పత్రిక మనకి చెప్పేవారు అనునిత్య ధ్యానమని, రోజు కొంత స్వాధ్యాయమని, మరి కొంత సాంగత్యమని. ఈ ఆత్మజ్ఞానానికి సంబంధించిన విషయాలు చెప్పేవారు సాంగత్యం చేయమని, ఈ మార్గంలో చేసేటువంటి సేవ, ఇవన్నీ మనం అంకిత భావంతో చేయాలి, ఆసక్తితో చేయాలి, నిర్లక్ష్యంగా చేయకూడదు. ఎందుకురా బాబు అనుకుంటూ చేయకూడదు. అదే ఆవిడ కూడా చెప్పారు, నిన్ను నువ్వు తెలుసుకున్నాక నీకు లాభం కలిగించే పనులు ఏవైతే ఉంటాయో అవి అంకిత భావంతో చేయమన్నారు. దాంతోపాటు ఇంకా ఆవిడ ఇచ్చినటువంటి ఇంకొక సందేశం ఏంటంటే, చాలా ఆవిడ చెప్పింది ఇంకొక గొప్ప విషయం ఏమిటంటే, హింసతో కూడుకున్న మాంసాహారం తినవద్దు అన్నారు. ఇది కూడా చాలా చాలా ముఖ్యమైనటువంటి విషయం, చాలా అద్భుతమైనటువంటి విషయం అని చేత గుర్తుపెట్టుకోండి అయినటువంటి ఈ పాయింట్. పత్రి గారు మనకి పదే పదే చెప్తూ ఉంటారు మాంసాహారం ఇంచేతంటే ఇది హింసతో కూడుకున్నది. ఇది ఆహారం అనుకుంటారు, అది రుచికరమైన ఆహారం అనుకుంటారు, బలమైన ఆహారం అనుకుంటారు, కానీ అది హింసతో కూడుకున్నది. ఆ ఆహారం మరి తినవద్దు అని చెప్పారు ఆవిడ. ఇంచేతంటే ఆ మాంసాహారం, ఆ బిర్యానీ ఏమైనా కావాలి అంటే ఆ కోడినో ఆ మేకనో ఆ చేపనో ఎంత హింసించాల్సి వస్తుందో ఒక్కసారి చూడండి. ఆ చేపను కానీ ఆ మేకను కానీ ఆ కోడిని చంపేటప్పుడు మీరు గమనిస్తే కనుక దాన్ని ఎంత హింస పెడతారో ఒక్కసారి, కాళ్ళ కింద ఎస్తొక్కుతారు, మెడ తిప్పుతారు, కోసి ఆ పీకి కోసేసి ఏ డబ్బాలో పడేస్తారు, ఎక్కడో పడేస్తారు, అది కొట్టుకుని 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 చేస్తుంది. అదే ఏ గొర్రో మేకో అయితే దాని తలకాయ నరికేస్తారు, హిందువులు అయితే, ముస్లింలు అయితే సగం కోసి వదిలేస్తారు, అది రక్తం కార్చుకుంటూ ఆ రక్తంలోనే ఇంచుమించు అలా కాళ్ళు చేతులు కొట్టుకుంటూ ఒక అరగంట ఎంతో నరకం అనిపిస్తుంది. నిజంగా చూడండి, మన ఏలు తెగితే ఎంత బాధపడతాం మనం. మరి దానికి కూడా బాధ ఉండబట్టేగా, అలా గెలగెలా కొట్టుకుంది, అంత హింస చేస్తేనే కదా మరి నిజంగా ఆహారం వచ్చింది. అలాంటి హింసతో కూడుకున్నటువంటి ఆహారం తినవద్దు అన్నారు ఆవిడ. ఎందుచేతంటే ఆవిడ తెలుసు, గొప్ప యోగిని కాబట్టి గొప్ప గొప్ప వాళ్ళంతా చెప్పేటువంటి సందేశాలన్నీ ఆవిడికి తెలుసు అని చేత అలాంటి పని మనం చేయడం వల్ల అలాంటి హింసే మనం అనుభవించాల్సి వస్తుంది, అటువంటి నరకమే మనం అనుభవించాల్సి వస్తుంది అని చేత అది మనం అనుభవించకుండా ఉండడం కోసం ఆవిడ ఆ సందేశం మనకి ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఆవిడ దగ్గరికి వచ్చిన వాళ్ళకి
ఆవిడ ఎంతసేపు మంచే కొడతారు, వాళ్ళ హితమే కొడతారు, వాళ్ళ బాగే కొడతారు, వాళ్ళ లాభమే ఆవిడ కొడతారు. అంతేకాని ఊరికే ఏదో చెప్పరు. అంచేత ముఖ్యంగా అది అందరికీ తినే వాళ్ళకి తెలీదు. సహజంగా వాళ్ళు ఏమనుకుంటారంటే ఆ పూర్వం నుంచి ఆచారంగా వస్తుంది. వాళ్ళ తండ్రి లేకపోతే వాళ్ళ తాతలు ముత్తాతలు వాళ్ళ కుటుంబంలో తరతరాలుగా ఆచారంగా వస్తుంది. అది ఆహారంగానే భావించారు వాళ్ళంతా, వాళ్ళలాగే వీళ్ళు భావిస్తున్నారు. అంచేత అది బలమైన ఆహారం అనేటువంటి భావంలో ఉంటారు. కానీ దాంట్లో ఒక జీవిని మనం హింసిస్తున్నాం, చాలా బాధిస్తున్నాం, క్రూరంగా చంపుతున్నాం. అది మళ్ళా మనం అనుభవించాల్సి వస్తుంది అన్నది మనకి తెలీదు. ఎంచేతంటే ఆ స్థాయికి వెళ్ళిన వాళ్ళు ఇవన్నీ తెలుసుకున్నారు. వాళ్ళు వాళ్ళు వాళ్ళ గత జన్మలే కాదు, అందరి గత జన్మలు కూడా వాళ్ళు తెలుసుకుంటారు. తెలుసుకోవడమే కాదు, ఏ ఏ జన్మల్లో వాళ్ళు ఎలాంటి కర్మలు చేశారో, ఎలాంటి కర్మలు అనుభవిస్తున్నారో, ఎలాంటి కర్మలు అనుభవించబోతారో, ఇవన్నీ వాళ్ళకి తెలుసు. అంచేత అలాంటి పరిస్థితి మనకి రాకూడదనే మరి వాళ్ళు చెప్పేది. వాళ్ళ జీవితంలోనే ఎన్నో జన్మలు గడిస్తేనే కదా ఆ స్థాయికి వచ్చింది వాళ్ళు, ఎన్నో తెలుసుకుంటేనే కదా, ఎన్నో సాధనలు చేస్తేనే కదా వాళ్ళు ఆ స్థాయికి వచ్చింది. ఏమీ చేయకుండా ఆ స్థాయికి రాలేదు కదా. అంచేత వాళ్ళు అవన్నీ తెలుసుకున్నారు కాబట్టే మరి అది అందరికీ ఎలాంటి నష్టం కలగకూడదని చెప్తూ ఉంటారు. కృష్ణుడు కూడా స్పష్టంగా చెప్పాడు ఆయన అర్జునుడితో, ఆ బ్రహ్మ భువనాల్లోక పునరావర్తి నియోజనం మా ముపేచ్చెంతు కోంతయ్య పునర్జన్మ నా విజిత. బ్రహ్మలోకాల్లో వంటి లోకాలకి వెళ్ళినా మళ్ళా తిరిగి వస్తావు అంటే ఇంకా జన్మలు తీసుకుంటావు, నేనుండేటువంటి లోకానికి వెళ్తే నీకు జన్మలు ఉండవన్నాడు. అంటే నువ్వు ఎంత పుణ్యాలు చేసి ఏం చేసినా సరే మళ్ళా జన్మ తీసుకోవాల్సింది, అంటే మనకి జన్మలు ఉన్నాయనే సంగతి ఆయన చెప్పాడు. ఆయన ఉండేటువంటి స్థాయికి వెళ్ళాలి అంటే ఆయన ఇంకా మళ్ళీ చెప్పాడు ఇంకో శ్లోకం ద్వారా. ఏమని చెప్పాడంటే నీకు నాకు ఎన్నో జన్మలు గడిచినాయి, అవన్నీ నీకు తెలీదు కానీ నాకు తెలుసు అన్నాడు. అంటే ఇన్ని జన్మలు ఆయన ఉన్నాడు, ఏ ఏ జన్మల్లో ఎలాంటి అన్నది కూడా ఆయన తెలుసుకున్నాడు. అంచేత వీళ్ళందరూ చెప్పిన దాన్ని బట్టి మరి మీ మహానుభావులంతా గ్రహించి మన అందరికీ చెప్తారు వీళ్ళు. అంచేత ఏమిటి అంటే ఆ హింసతో కూడుకున్నటువంటి ఆ మాంసాహారం తినద్దు అని చెప్పి చాలా స్పష్టంగా చెప్పారు ఆవిడ. మరి బలమని అనుకుంటారు, కాస్త ఆలోచించండి, అతి మాంసం తింటేనే బలం, లేకపోతే నువ్వు పనిచేయలేవు, ఎలా పనిచేస్తావు, నీకు ఓపిక ఎక్కడ ఉంటుంది అని చెప్పి అంటూ ఉంటారు. కానీ ఆలోచించండి, శాకాహారం తినేవాళ్ళంతా పనిచేయలేకపోతున్నారా, అందరూ మంచాల మీదే ఉన్నారా, శాకాహారం తినేవాళ్ళు లేరా, ఎంతమంది లేరు, మరి వాళ్ళంతా వాళ్ళ పనులు చేసుకుంటున్నారు కదా. మరి అలాంటప్పుడు ఎందుకు జీవించలేరు చూడండి. జంతువులనే మనం కనుక చూసినట్లయితే శాకార జంతువులు, ఓ ఏనుగో ఒంటో లేకపోతే ఒక ఎద్దో ఇలాగ ఓ దున్నపోతో ఇలాగ ఏ దీన్ని తీసుకున్నా సరే ఎంత బలంగా ఉంటాయి, అన్ని శాకార జంతువులే కదా. అంటే బలం అన్నది మాంసంలో కాదు, దాన్ని బట్టి మనం తెలుసుకోవాలి. శాకాహారంలో శాకాహారం తింటున్నా బలంగా ఉండేవి ఉన్నాయి అని చేత ఆ అపోహ, వాళ్ళకున్న అపోహ, లేకపోతే బలం ఉండదు అనేటువంటి పూర్వం నుంచే ఆ మాటలు ఆ పెద్దలు అలా మాట్లాడుతూ ఉంటే వీళ్ళకదే నాటుకుపోయింది. అది తింటేనే మనం ఏదైనా చేయగలం లేకపోతే లేదనుకుంటూ, కానీ తినకపోయినా అంతకన్నా గొప్పగా జీవించచ్చు. అది తినడం వల్ల మన బుద్ధి మందగిస్తుంది, మన తెలివితేటలు నశిస్తాయి,
మన ఆలోచన విధానం మారిపోతుంది, మనలో హింసా ప్రవృత్తి పెరిగిపోతుంది, మనసు రజోగుణంలోకి వెళ్ళిపోతుంది, ఎన్నో రకాలుగా అనర్థాలు జరుగుతాయి, ఆవేశపడుతూ ఉంటారు, అక్కర్లేని ఉత్తినే దెబ్బలాడుకుంటారు. ఇవన్నీ ఎటువంటి ఆహారం తీసుకోవడం వల్లే. అంచేత మరి అటువంటి ఆహారం వద్దని పెద్దలు చెప్తూ ఉంటారు. అంతేకాదు చాలామందికి అది ఒక రుచికరమైన ఆహారం అనుకుంటారు. ఆ ఆహారం చూస్తేనే నోరు ఊరుతుంది వాళ్ళకి. మీరు చూడండి, గమనిస్తే కనుక అది ఆ మాంసాహారం, ఆ బిర్యానీలు అని అనుకుంటారు. ఆ ముక్కలు తీసేయండి, ముక్కలు లేకుండా అదే చేసి తినండి, అదే రుచి ఉంటుంది కదా. ముక్కలతోటే చేసుకోవాలా? శాకాహారంలో ఎన్ని రుచులు ఉన్నాయి, ఎన్ని రకాలు ఉన్నాయి, ఎన్ని చేసుకోవచ్చు. అంచేత ఈ అపోహే కానీ ఇంకేం కాదు. అంచేత ఆ ఆహారం కోసం వాటిని హింసించి చంపి నానా బీభత్సంగా వాటిని బాధించి చేసి దాని ఫలితం అనుభవించి రోగాలతో, నరకంతో, ఎన్నో రకాలుగా మరి మనము అనుభవించి ఎన్ని పనులు చేసే బదులు నిజంగా కూడా మీరు చూస్తే శాకాహారం తీసుకుంటూ హాయిగా జీవించవచ్చు కదా. అంచేత వాళ్ళు స్పష్టంగా చెప్తారు అది. అంచేత హింసకు దూరంగా ఉండాలి. ఆహారంలో హింస దాగుంది. ప్లేట్లో హోటల్కి వెళ్తే కూర్చుంటే ప్లేట్లో సర్ది పట్టుకొస్తారు వాళ్ళు, అది ఆహారంగా తినేస్తూ ఉంటారు. కానీ లోపలికి వెళ్ళి చూస్తే ఎంత ఘోరంగా వాటిని చంపుతూ ఉంటారో తెలుస్తుంది మీకు. అలాగే పెళ్ళిళ్ళలోనూ పార్టీలోనూ మనం చూస్తే కనుక ప్లేట్లు పెడితే వడ్డిస్తూ ఉంటే చాలా రుచిగా ఉంటుంది, చూడడానికి కూడా బాగుంటుంది. దాంట్లో మసాలాలు ఇవన్నీ వేస్తే కానీ ఒక్కసారి అది తయారు చేసే చోటకి వెళ్ళి చూస్తే ఎంత ఘోరంగా ఆ గొర్రెల్ని, ఆ మేకల్ని, ఆ కోళ్ళని ఎలా చంపుతున్నారో అన్నది కనిపిస్తుంది. అరే మన ఆనందం కోసం వాటిని ఎంత హింసించాలా అన్నది అర్థమవుతుంది. నిజంగా చాలామంది ఆ ఆహారం చూసి తింటున్నారు, కానీ అది ఎలా తయారైందో కనుక చూస్తే చాలామంది తినలేరు. ఇప్పుడు తినే వాళ్ళలో 50% వెంటనే మానేస్తారు. అంతెందుకు? మీ ఇంట్లో ఏదైనా చుట్టాలు వచ్చినప్పుడు దొడ్లో ఏదైనా కోడి ఉంటే ఆ కోడిని చంపడానికి ప్రయత్నిస్తే చిన్న పిల్లలు ఉంటారు, వాళ్ళు ఎదురుగుండా దాన్ని చంపడాన్ని చూడండి, అది ఎలా గిలగిలా కొట్టుకుంటుంటే వీళ్ళు కూడా అల్లల్లా ఆడిపోతారు. అమ్మోయ్ బాబోయ్, అమ్మోయ్ బాబోయ్ అంటారు, వద్దు వద్దు అంటారు, దాన్ని చంపద్దు చంపద్దు అంటారు. అప్పటిదాకా దాంతో ఆడుకున్నాడు, ఆ బాత్తోటి, ఆ కుందేలుతోటి, ఆ కోడితోటి, ఆ మేకతోటి ఆడుకున్నాడు. ఇప్పుడు దాన్ని చంపేస్తుంటే వాడు ఎంత భయపడతాడో, ఏడుస్తాడు, వద్దంటాడు, నీకు తెలియలే నువ్వు బా లోపలికి పో అంటారు. అది మొదట్లో అలాగే ఉంటాడు, కొంచెం ఎదిగే కొద్దీ రోజు చూస్తూ ఉంటే ఆడికి అలవాటు అయిపోతుంది, పెద్ద స్పందన ఉండదు. కొన్నాళ్ళు పోయేసరికి వాడే నేను చంపుతానంటాడు. అంటే చూడండి, మొట్టమొదట అలా ఉన్న పిల్లవాడు ఎలా తయారైపోయాడు. ఎవరు దీనికి కారణం? తల్లిదండ్రులేక వాడిని అలా తయారు చేశారుగా. అంచేత చిన్నపిల్లల్ని దేవుడితో పోలుస్తారు, దేవుడితో పోలుస్తారు. గమనించండి మీరు, మరి అటువంటి దైవం దాన్ని చూసి ఆ చిన్నపిల్లవాడు విలవిల్లాడుతున్నాడు అంటే అది దైవం ఇష్టపడ్డానే కదా దాని లెక్క. పిల్లవాళ్ళని దైవంతో పోల్చినప్పుడు
ఆ హింస చూసి విలవిల్లాడుతున్నాడు అంటే మరి దైవం ఇష్టపడట్లేదనేగా, అలాంటి పని చెయ్యొద్దనేగా. ఎంత అమాయకంగా ఉంటారు. నీకేం తెలియదురా అంటే వీడికి తెలుసా, దైవస్వరూపం అయినటువంటి వాడికి తెలియంది, వీళ్ళకేం తెలుసు. చాలా అమాయకంగా ఉంటారు పిల్లలు. ఇంచేత ఆ దైవ లక్షణాలు వాళ్ళు ఉన్నాయి కాబట్టి మాయా మర్మాలు తెలియవు, ఉన్నది ఉన్నట్టుగా ఒప్పుకుంటారు. మీరు చూడండి, ఎవరైనా మీ ఇంటికి వచ్చినప్పుడు మీ నాన్న ఉన్నాడా అంటే ఉన్నాడు ఇప్పుడు వస్తానంటాడు, లోపలికి వచ్చి అంటాడు డాడీ నీ కోసం ఎవరో వచ్చారు అంటాడు, లేనని చెప్పారా అంటాడు. ఆడు బయటికి వెళ్ళి ఏమంటాడంటే లేనని చెప్పమన్నాడండి అంటాడు. చాలా విచిత్రం ఇది, లేరండి అన్నో లేనని చెప్పమన్నాడండి అంటాడు. ఇంచేత వాడికి ఇంకా ఆ మాయా మర్మం ఇంకా ఏం తెలియదు, ఆ మాయపాలని. అలాగే వాళ్ళు నిద్రపోయినప్పుడు ఫోను వచ్చినప్పుడు అడుగుతారు ఫోన్లో డాడీ ఉన్నాడా అని, అదే మాట అంటాడు. ఫోన్లో కూడా అలాగే చెప్తాడు, లేనని చెప్పమన్నాడండి అంటాడు. ఎందుకు ఇవన్నీ మనం చెప్పుకుంటున్నామంటే ఆ చిన్న పిల్లలు వాళ్ళు దైవ లక్షణాలు ఉన్నాయి, ఏ మాయ మనం తెలీదు అని చేత అటువంటి వాళ్ళు విలవిల్లాడుతున్నారు అంటే దైవం ఇష్టపడట్లేదనే అక్కడ. మరి అటువంటి హింస చేసి దాన్ని ఆహారంగా మనం ఎలా తీసుకుంటాం అని చేత అటువంటి ఆహారం తినద్దు అని చెప్పి మరి మాణికేశ్వరి మాత చెప్పడం జరిగింది. ఇవన్నీ మనం తెలుసుకోవాలి, దాంట్లో ఎన్నో అనర్థాలు ఉన్నాయి. యాక్చువల్గా మనం ఎన్నో టాపిక్స్ చెప్పుకున్నాం ఈ మాంసాహారం గురించి. నేను చెప్పాను ఇంతకుముందు, మీకు కావాలంటే యూట్యూబ్లో చూడొచ్చు. దేవుని దయ లేదా, దేవుని దయ కలగాలంటే 9 పాటలు చెప్పాను నేను. తప్పనిసరిగా ప్రతి ఒక్కళ్ళు ఇవి వినాలి. గొప్ప గొప్ప వాళ్ళంతా చెప్పింది. శ్రీకృష్ణుల వారు చెప్పారు, నువ్వు ఎలాంటి కర్మ చేస్తే అలాంటి ఫలితం అనుభవిస్తావని. జీసస్ చెప్పాడు ఆయన, నువ్వు ఏది విత్తితే ఆ పంటే కోసుకుంటావని. హింస విత్తితే హింసే కోసుకుంటావు, ఆనందం విత్తితే ఆనందమే కోసుకుంటావు. అన్నిటినీ ఆనందంగా జీవించనిస్తే నువ్వు ఆనందంగా జీవిస్తావు. అలాగా రామకృష్ణ పరమహంస ఆయన అదే చెప్పారు, నువ్వు చేసింది ఖచ్చితంగా అనుభవించి తీరాలన్నాడు ఆయన. కారం తింటే నోరు మండుతుంది, తీపి తింటే నోరు మధురంగా ఉంటుంది అని మరి ఆయన చెప్పారు. అంచేత ఇలా గొప్ప గొప్ప వాళ్ళంతా ఇంతకు మించి వశిష్ఠుల వారు ఏమన్నారంటే, వశిష్ఠ మహర్షి, నువ్వు చేసిన కర్మలే అవే నీకు దైవం, అదే నీకు ప్రారంభం అని చెప్పన్నారు. దానికి మించి వేరే దైవం కానీ ఏమీ లేదు. కష్టాలు వస్తే ఏటో దేవుడు దయ లేదు అనుకుంటాడు, లాభం కలిగితే దేవుడు దైవం అంటారు, అంత దేవుడి వల్లే అనుకుంటాడు. కానీ ఇంతకుముందు మనం చేసిన కర్మలను బట్టే ఇవన్నీ జరుగుతున్నాయని తెలుసుకో. అంచేత మరి ఆ గొప్ప వాళ్ళంతా మనకు చెప్పేది అదే. అంచేత ఈవిడు కూడా మనకేం చెప్పారు అంటే, ఖచ్చితంగా హింసతో కూడుకున్నటువంటి మాంసాహారం తినవద్దు అని చెప్పింది. చేత అటువంటి ఆహారం ఎటువంటి పరిస్థితుల్లో మనం తెలకూడదు.
ఆహారం విషయంలో చాలా జాగ్రత్త వహించాలి. పత్రి గారు ఈ విషయమే మనకి అస్తమాను చెప్తూ ఉంటాడు. అంతేకాదు ఆయన ఇంకా గట్టిగా చెప్తారు. ఆయన ఏమంటారంటే, నేను భూమి మీదకు వచ్చింది ఈ జీవహింస మాన్పించడానికి అంటారు, హింస జరగకుండా చూడడానికి అంటారు, అందరినీ శాఖలు చేయడానికి అంటారు. అంత నిక్కచ్చిగా చెప్తారు ఆయన. అసలు వాటి తరఫున నేను ఒకాలతా తీసుకుని వచ్చానంటారు భూమి మీదకి. ఆయన టాప్ ప్రయారిటీ ఏది అంటే హింస మాన్పించడమే. అందుకే ఆయన ఏం చెప్పారంటే, నేను 50,000 పుస్తకాలు చదివాను, వాటిలన్నింటిలో ఉన్నటువంటి సారాన్నంతా నేను ఓ మిక్సీలో వేశాను. నేను వాటి సారం 2 వాక్యాలు వచ్చినాయి. అవేమిటి అంటే, 1 హింసా చూడో, 2 హంసా పకడో. ఈ 2 హింసా చూడు అంటే హింసను మానాలి. ఆహారం కోసం చేసేటువంటి హింస ఆపాలి. 2 హంస పకడో. హంస అంటే శ్వాసను పట్టుకో, అంటే జ్ఞానం చేయి. హింస చూడు అంటే మాంసం మానేయి. హింసతో కూడుకున్న మాంసాహారం మానేయి. ఇంకా ఆయన ఏమంటారంటే, నువ్వు ధ్యానం చెయ్యకపోయినా పర్వాలా, హింస మటుకు మానే అంటారు. ధ్యానం కంట మాంసాహారం మానమని దానికి టాప్ ప్రయారిటీ ఇచ్చారు ఆయన. హింస చూడు అన్న దానికి టాప్ ప్రయారిటీ ఇచ్చారు. అదే మాణిక్యేశ్వరి మాత చెప్తున్నారు. ఎంచేతంటే పత్రికారు చెప్తారు, అది పాపం. ఒక జీవిని హింసించడం పాపం. చాలామంది పాపం చేయకూడదు చేయకూడదు అంటారు. అసలు పాపం అంటే ఏంటి? దొంగతనాలు చేయడమా, అబద్ధాలు మాట్లాడమా? అన్నిటికంటే పెద్ద పాపం ఏది అంటే హింస చేయడమే. అన్నిటికంటే ఘోరమైన పెద్ద పాపం. ఎంచేతంటే పాపం అంటే మన వల్ల ఇతరులకి కలిగే కష్టం కానీ నష్టం కానీ బాధ కానీ ఏమాత్రం మన వల్ల ఇతరులకి కలిగే కష్టం నష్టం బాధ దాన్ని పాపం అంటారు. మరి మనం హింస చేస్తే దానికి బాధేగా దాని శరీరానికి? అంచేత ఒక జీవిని చంపడము హింసించడము అన్నది పాపం. అందుకే అంటారు ఆయన. ఏమంటారంటే, పెద్ద పెద్ద పాపాలు చేస్తే పెద్ద పెద్ద రోగాలు, చిన్న చిన్న పాపాలు చేస్తే చిన్న చిన్న రోగాలు, రకరకాల పాపాలు చేస్తే రకరకాల రోగాలు అంటారు పత్రి గారు. పాపాలు చేయడం ఎందుకు, రోగాలు తెచ్చుకోవడం ఎందుకు? రోగాలు వచ్చినాయని ఏడుస్తూ కూర్చోవడం ఎందుకు? ఆ పాపాలే చేయకపోతే ఈ రోగాలే రావు కదా. అంచేత చెయ్యొద్దు అని చెప్తారు ఆయన. అంతటి మహానుభావులు, అన్నీ తెలుసుకున్నవాళ్ళు, సృష్టి రహస్యాలు అన్నీ తెలుసుకున్నవాళ్ళు. వాళ్ళు ఉత్తినే చెప్పరండి. వాళ్ళు చెప్పారు అంటే ఖచ్చితంగా చెప్పింది సత్యం అవుతేనే చెప్తారు. నిర్లక్ష్యం చేస్తే నష్టపోయేది మనమే, మనం నష్టపోకూడదు కోసమే. అలాంటి వాళ్ళ దగ్గరికి ఎందుకు వెళ్తారు? వాళ్ళ దగ్గరికి వెళ్తే మంచి జరుగుతుందనే కదా. మంచి ఎలా జరుగుతుంది? వాళ్ళు ఇచ్చే మంచి సందేశాలు ఆచరణలో పడితే జరుగుతుంది. వాళ్ళు ఏదో ఆశీర్వదించేస్తే మనం ఇంకా పాపాలు చేస్తూ ఉంటే ఎందుకు వాళ్ళ దగ్గరికి వెళ్ళే ఉపయోగం ఏంటి? అని చేత అటువంటి సద్గురువులు, గొప్పవాళ్ళు, మహాత్ములు
వాళ్ళ దగ్గరికి మనం వెళ్ళాము అంటే వాళ్ళు ఇచ్చే సందేశం ఏంటో దాని మీద దృష్టి పెట్టండి. వాళ్ళు మనల్ని ఆశీర్వదించారా లేదా, వాళ్ళ కాళ్ళు మనం పట్టుకున్నామా లేదా, అది కాదు పత్రిక అదే చెప్తారు. నా కాళ్ళు పట్టుకుంటే ఏముంటుంది, నేను ఆశీర్వదిస్తే మటుకు మీకేమొస్తుంది? నేను చెప్పింది ఆచరించండి, అదే ఆయన చెప్పేది. అంచేత వాళ్ళు చెప్పే మాటలోనే అంతరార్థాలు మనం తెలుసుకోవాలి, హింసను వదలాలి, హింసతో కూడుకున్న ఆహారం మానాలి. చాలామంది దాని రుచికి అలవాటు పడి మానలేరు, కానీ మెల్లి మెల్లిగా ఇది అర్థం చేసుకుంటే మానేయచ్చు. ఇప్పుడు పత్రి గారు వచ్చిన తర్వాత లక్షల మంది మానేశారు, మాంసారం తినే అలవాటు ఉన్నవాళ్ళు ఎంతోమంది మానేశారు దాన్ని. నిజంగా కూడా ఈ కష్టాలు ఇవన్నీ వచ్చిన వాళ్ళ ఎక్కువ మందిని మనం కనుక చూస్తే ఖచ్చితంగా వాళ్ళు ఈ జీవహింస చేస్తున్న వాళ్ళే. 30 ఏళ్ళ నుంచి 40 ఏళ్ళ నుంచి 50 ఏళ్ళ నుంచి ఎటువంటి హింస చేస్తారో అలాంటి నరకం అనిపిస్తూ ఉంటాడు. అందుకే ఆ బాధలతోటి వచ్చిన వాళ్ళు మానం అంటే వెంటనే మానేస్తున్నారు, అర్థం చేసుకుంటున్నారు, కాస్త వింటున్నారు, వినడానికి కాస్త సుముఖత చూపిస్తున్నారు, అర్థం చేసుకుంటున్నారు, మానేస్తున్నారు. మన సరదాలు ముఖ్యం కాదు, ఇప్పుడు సరదాగానే ఉంటుంది, తర్వాత ఉంటుంది నరకం. వెళ్ళి మాస్టర్ల దగ్గర కూడా అడుగుతారు, ఎలాగండి ఈ రోగం పోవాలంటే, ఈ కష్టం పోవాలంటే ఎలాగండి, సంకల్పం పెట్టమంటారా లేకపోతే ఏం చేయమంటారు, ఎంతసేపు ధ్యానం చేయమంటారు, ఇలా మాట్లాడతారు. అది చేస్తే ఇది చేస్తే కాదు, ముందు వాళ్ళు చేయకూడని పని మానేస్తే ముందు అది మానాలి, తెలుసుకోవాలిగా మనం చేసేది. మీరు చేసే తప్పు మీరు తెలుసుకుని దాన్ని సరి చేసుకుంటే అక్కడే కొంత పోతుంది మీకు దాని ప్రభావం. ఎప్పుడైతే మానేశారో ఇంకా జీవితంలో అలాంటి తప్పు చెయ్యారో చాలా పోతుంది. అందుకే పత్రిక గారు అంటారు గతం అవగతం అవుతే విగతం అవుతుంది అంటారు. గతము అంటే గతంలో మనం చేసుకున్నటువంటి చేసినటువంటి ఈ హింస అర్థం చేసుకొని దాన్ని ఇంకెటువంటి పరిస్థితిలో నా జీవితంలో నేను చెయ్యను అని నిర్ణయించుకున్నప్పుడు ఎన్ని మొహమాటాలు ఉన్నా, ఎన్ని ఒత్తిళ్ళు ఉన్నా, ఏమున్నా దాని యొక్క ప్రభావం విగతమైపోతుంది. అదే పత్రిక గారు చెప్తారు. అటువంటి జ్ఞానం నువ్వు పొందినప్పుడు, అదే కదా కృష్ణుల వారు చెప్పింది జ్ఞానాగ్ని దగ్ధ కర్మణం, ఆ పాపకర్మలు నీకు లభించినటువంటి ఈ జ్ఞానంతో దగ్ధమైపోతాయంటారు ఆయన. అంచేత తెలుసుకోవాలి, ఆలోచించాలి. ఊరికే ఎవరికాడికి ఉన్న అవగాహన ఏంటంటే ఏదో రోగం వస్తే డాక్టర్ దగ్గరికి వెళ్ళిపోతే సరిపోతుంది కదా అంటారు, కానీ ఎందుకు వచ్చిందో ఆలోచించరే. మనం చేసేటువంటి హింసే కదా ఈ రోగానికి కారణం, ఇంకా అది రాకుండా ఉండాలి అంటే అది మానేయాలి కదా. ఏదో మందులేసి 4 రోజులు తగ్గింది కదా అని మళ్ళా మొదలెడితే చివరికి మళ్ళీ ఇంకా ఇంతకన్నా ఎక్కువ వస్తుంది.
అంచేత అటువంటి హింసతో కూడుకున్నటువంటి మాంసాహారం తినవద్దు అని చెప్పారు మాణిక్యేశ్వరి మాత. ఇంకా ఆవిడేమన్నారంటే శుద్ధ శాకాహారాన్నే తీసుకోండి అని చెప్పారు ఆవిడ. శుద్ధ శాకాహారాన్నే తీసుకోండి, ఇదే పత్రిక మనం చెప్తారు, సాత్వికమైన శాకాహారం అంటారు. అదే శుద్ధమైన శాకాహారం అంటే రజోగుణ ప్రధానమైన తమోగుణ ప్రధానమైన శాకాహారాలు తీసుకోకూడదు. చాలామంది మేము మాంసం మానేసామంటారు, మాంసాహారం మానేసామంటారు, కానీ శాకాహారం తీసుకుంటున్నా కూడా అందులో కూడా తమోగుణ ప్రధానమైన రజోగుణ ప్రధానమైన ఆహారాలు ఉన్నాయి, అవి కూడా తీసుకోకూడదు. పత్రిక మనకి చెప్పేది అదే. ముఖ్యంగా శాకాహారంలో వెల్లుల్లిపాయ రజోగుణాన్ని కలిగిస్తుంది, గార్లిక్ తెల్లపాయ అంటారు, అది మానేయాలి ఎవరైనా సరే. శాకాహారంలో వెల్లుల్లిపాయ తీసుకోకూడదు, ఈ వెల్లుల్లిపాయ రజోగుణాన్ని కలిగిస్తుంది. అంటే మాంసాహారం తీసుకుంటే ఏ గుణం కలుగుతుందో ఆ గుణం మానవుకు నష్టం కలిగించే ఈ రెండు గుణాలే, తమో గుణము రజోగుణం. అంచేత ఈ తమో గుణ సంబంధమైన రజోగుణ సంబంధమైన ఆహారాలు మానేయాలి. సాత్విక గుణ ప్రధానమైనటువంటి ఆహారాలే తీసుకోవాలి. అలాగే నెల ఉన్న పాసిపోయినా పులిసిపోయినా చెడిపోయినా ఇటువంటి ఆహారాలు పత్రిక చెప్తారు చాలా కాదు, వండి ఫ్రిడ్జ్లో ఉంచినవి తినద్దంటారు, రాత్రి వండి పొద్దున్న తింటూ ఉంటారు చాలామంది చెద్దన్న వాళ్ళు, అలాంటివి వద్దంటారు, చల్లారిపోయి వద్దంటారు, ఎప్పటికప్పుడు వండుకుని తినమంటారు. కొంతమంది ఈ కూరలు అయి పొద్దున్న చేసేసి మిగిలితే ఫ్రిడ్జ్లో పెట్టి మళ్ళీ వెచ్చబెట్టి తింటారు, అలా వద్దంటారు. ఆయన ఇడ్లీలు మిగిలిపోతే ఫ్రిడ్జ్లో పెట్టి మర్నాడు దాన్ని ఉప్మా కిందో దేనికిందో చేస్తారు, ఆ పప్పు మిగిలిపోతే మర్నాడు కట్ చేస్తారు, ఇంకా మిగిలితే దాన్ని సాంబార్ కింటారు. అలాగే పెరుగు పులిసిపోతే కాస్త ఉప్పు వేసుకుని తినేస్తుంటారు. ఇలాంటివన్నీ తినద్ది అంటారు, ఇవన్నీ తమో గుణం కలిగిస్తుంది ఉంటుంది. అంచేత మీరు ఎక్కడికి వెళ్ళినా ఆహారం విషయంలో చాలా జాగ్రత్త తీసుకోమంటారు. ధ్యానానికి మనం ఎంత శ్రద్ధ వహిస్తున్నామో ఆహారం విషయంలో చాలా శ్రద్ధ వహించాలని చెప్తారు. రుచికి బానిస కాకూడదు, మనం తీసుకునే ఆహారం మనకి లాభం కలిగించాలి, మన సాధనని మెరుగుపరిచేట్టుగా ఉండాలి, నష్టపరచకూడదు. ఎంతో కష్టం ధ్యాన సాధన చేయడం అంటే, ఇంత కష్టపడి ధ్యాన సాధన చేసి మరి విషయంలో మనం పాటించకపోతే నష్టపోయేది మనమే. అందుకే మేము కంపల్సరీగా చెప్తాం మా 3 రోజుల క్లాసులో ఈ ఆహార నియమాల గురించి. మా మేడం ఏంటి, నేనేంటి, మరీ లోతుగా చెప్తుంది మా మేడం ఆహార విషయంలో. అంత శుద్ధమైన శాకాహారం తీసుకోవాలి. కారణం ఏంటంటే మేము పాటించేది అవే అందరికీ చెప్తాం, మేము పత్రిక నుంచి నేర్చుకున్నాం. ఎక్కడ పడితే అక్కడ తినం, ఊరు వెళ్ళినా సరే చాలా జాగ్రత్తగా ఉంటాం. చాలామంది ఏం చేస్తారంటే మాంసాహార హోటల్కి వెళ్ళి అక్కడ శాకాహారమే తింటారు, మేము శాకాహారం తిన్నా ఉంటారు, కానీ తిన్నది శాకాహారమే కానీ అక్కడ ఉండే పాత్రలు కలిసిపోతాయి.
చేత ప్యూర్ శాఖాహార హోటల్స్కే వెళ్ళి తీసుకోవాలి. అక్కడ కూడా ప్యూర్గా శాఖాహారమే ఉంటుంది కానీ వెల్లుల్లిపాయ వాడతారు. అటువంటి అప్పుడు మనం ఏం చేయాలి అంటే వెల్లుల్లిపాయ వాడే ఐటమ్స్ ఉంటాయి, ఐటమ్స్ తప్ప మిగతా ఏదైనా తీసుకోవచ్చు, లేకపోతే ఇంచక్క రైసు లేకపోతే ఆ పెరుగు ఏదో వేసుకోవడం అలా తినచ్చు. ఆ పూటకి ఇంకా తప్పనిసరి గడిచిపోతుంది. మనాడు మళ్ళీ మనం ఇంటికి వెళ్ళినప్పుడు ఎప్పుడో మామూలుగా చేసుకోవచ్చు, లేకపోతే పళ్ళు తీసుకోవచ్చు, పాలు తీసుకోవచ్చు. ఇలాగా కుత్తి పాల మీద జనాలు జీవించేవాళ్ళు ఉన్నారు, పళ్ళ మీద జీవించేవాళ్ళు ఉన్నారు. మనం కష్టపడి సంపాదించుకునే శక్తిని కోల్పోకూడదు. అనుకుంటారు చాలామంది, మీరు ఎంతో ధ్యానం చేసి సంపాదించిన శక్తి మీరు తీసుకునే ఆహారం వల్ల మీరు కోల్పోతారు. ఎన్నాళ్ళు మీరు ధ్యానం చేసినా మళ్ళా మొదట్లోనే ఉంటారు. అలా ఎందుకు నష్టపోవాలి? ఎంతో కష్టపడుతున్నామే సాధన చేయడానికి, ఆ సమస్య ఏంటి? ధ్యానంలో కూర్చోవడం అంటే ఆలోచనల్ని తట్టుకుంటూ అలా కూర్చోవడం అంటే సామాన్యమైన విషయం కాదు. ఏ పనైనా తేలిగ్గా చేయగలం, కళ్ళు మూసుకు కూర్చోవడం అంటే చాలా కష్టం. రాత్రి నిద్రలో కళ్ళు మూసుకుని పడుకుంటాం అది వేరు, అప్పుడు కూడా ఊరికే పడుకున్న వెంటనే రాదు. మరి ధ్యానం మెలకు స్థితిలో కళ్ళు మూసుకోవడం అంటే సామాన్యమైన విషయం కాదు. అంత కష్టపడి సంపాదిస్తున్నాం శక్తి, ఎంతో మనకి లాభిస్తుంది ఆ శక్తి, ఎన్నో లాభాలు. నేను ఇంచుమించు 40 పుస్తకాల దాకా రాశాను. నేను మీరు చదవండి, 2 పేజీలు 3 పేజీలు అన్నీ ఒక్కొక్క లాభమే. ఆ పుస్తకంలో కొన్ని 100 లాభాలు నేను రాశాను. నేను అన్ని లాభాలు ఉన్నాయి ధ్యానంలో. అసలు ఏ సమస్య అయినా సరే జీవితంలో పరిష్కారం ఏమిటి అంటే 2 సాత్వికమైన శాఖాహారం, అలాగే వేస మీద ధ్యాస ధ్యానం, ఈ 2. అంచేత మరి మాణిక్యేశ్వరి మాత చాలా గొప్పగా చెప్పారు. ఆవిడ ఏమన్నారంటే శుద్ధమైన శాఖాహారాన్ని తీసుకోమన్నారు. శాఖాహారం అని అనలా, శుద్ధమైన శాఖాహారం. పత్రి గారు చెప్పినట్టు సాత్వికమైనటువంటి శాఖాహారం. మరి మా మేడం చాలా లోతుగా చెప్తారు. ఇంకా పాత్ర శుద్ధి, పదార్థ శుద్ధి, పాక శుద్ధి అని చెప్పి ముందు ఇంత లోతుగా మీరు చూడకపోయినా, తమోగుణ ప్రధానమైన రజోగుణ ప్రధానమైన ఆహారాలు, కానీ ఇది కూడా పాటించాలి. పాత్ర శుద్ధి అంటే మన ఇంట్లో కొంతమంది తింటూ ఉంటారు, కొంతమంది మానేస్తారు. అటువంటి మాంసాహారం వాళ్ళంతా తిన్న పాత్రలో మనం తింటే ఏం ఉపయోగం లేదు. మన సహజంగా మన ఇంట్లో జాతకాన్ని ఉంటాం. పొరుగురు వెళ్ళినప్పుడు, చుట్టాలింటికి వెళ్ళినప్పుడు అక్కడ ఆ పాత్రలే మనం వాడుతూ ఉంటాం, ఆ కంచాల్లోనే పెడతారు, ఆ గిన్నెలోనే వండుతారు మనకి శాఖాహారం. ఏం లాభం లేదు. మీరు 6 నుంచి చేసేటువంటి సాధన కూడా పోతుంది. మీ పాత్రలు మీరు పట్టుకెళ్ళవలసిందే. ఇంట్లో కూడా ఇద్దరు చేయకపోతే మీ పాత్రలు వేరే మీరు పెట్టుకోండి, మీ పాత్రలు మీరు వండుకోండి. ఇంచేతంటే భార్యాభర్తలు ఇద్దరు పూర్తిగా శాఖాహారులు కాకపోవచ్చు. కొన్ని కుటుంబాల్లో భర్త ధ్యానంలోకి వస్తే భార్య రాని కుటుంబాలు ఎన్నో ఉన్నాయి. భార్య ధ్యానంలోకి వస్తే భర్త రాని ధ్యానంలోకి రానటువంటి కుటుంబాలు ఎన్నో ఉన్నాయి. దానికి ముఖ్య కారణం ఏంటి అంటే వాళ్ళ యొక్క ఆత్మస్థితే లెక్క కారణం. ఎవరైతే 250-300 జన్మలు తీసుకుని వచ్చి ఉంటారో అందరూ ఆత్మలే. ఇందాక తెలుసుకున్నాం కదా మాణిక్యేశ్వరి మాత, మనమంతా ఆత్మలం అన్నది నిన్ను నువ్వు తెలుసుకో అంటే మనం తెలుసుకున్నాం.
మనము ఆత్మలే, ఆ భర్త ఆత్మలే, పిల్లలు ఆత్మలే, అందరూ ఆత్మలే. ఎక్కువ జన్మలు తీసుకున్న వాళ్ళకి కొంత అవగాహన ఉంటుంది, తక్కువ జన్మల్లో ఉన్న వాళ్ళకి అవగాహన ఉండదు. అంచేత వాళ్ళకి ఏం అర్థం కాకపోవచ్చు. అంచేత ఎక్కువ జన్మల్లో ఉన్నవాళ్ళు ఇది అర్థం చేసుకుంటారు, నిర్ణయించుకుంటారు, మానేయాలి. అంచేత వాళ్ళు మానకపోవచ్చు, అదేం విశేషం కాదు. వాళ్ళతో గొడవలు పడవలసిన పని కూడా ఏమి లేదు. ఎవరు చేసుకుందో వాళ్ళే అనిపిస్తారు. ఊరికే మనం కలిసి ఉన్నాం కాబట్టి నా భర్త నా పిల్లలు ఇవన్నీ అనుకుంటాం, కానీ ఇక్కడ వరకే. కానీ తర్వాత మళ్ళీ ఒకరికొకరు సంబంధమే లేదు. శరీరాలు వదిలేక ఎవరు ఏ లోకానికి పోతారు? కోటానుకోట్ల లోకాలు సృష్టిలో. అసలు ఎక్కడెక్కడి నుంచి ఎవరు వచ్చారో తెలియదు. ఊరికే వచ్చారు ఇక్కడికి ఆ పనులు చేసుకోవడానికి, కొన్ని అనుభవాలు సంపాదించి కొన్ని పాఠాలు నేర్చుకోవడానికి వచ్చారు. మళ్ళా శరీరం వదిలేస్తారు. శరీరం వదలని వాడే ఉన్నాడు, చనిపోని వాడు. మళ్ళీ వీడు చేసుకున్న కర్మను బట్టి వీడే లోకాలకు పోతాడు, వాళ్ళే లోకాలకు పోతారు. ఇంకా మళ్ళా సంబంధం ఉండదు, ఎక్కడ కలవడం అంటూ ఉండదు. ఆ కాస్త అంచేత ఎవడి జాగ్రత్త వాళ్ళు పడాలి. ఒకళ్ళ కోసం ఏం చూడక్కల, కానీ మనకు తెలుసు కాబట్టి, మనం అర్థం చేసుకున్నాం కాబట్టి చెబుతాం, మన ధర్మంగా చెబుతాం. వాళ్ళు వెనక వాళ్ళకి అర్థం కాకపోతే మనం ఒత్తిడి చేయవలసిన పని ఏమి లేదు. వాళ్ళ గురించి ఓ వరి పడవలసిన పని ఏమి లేదు. అదే పత్రిక చెప్తారు. అంచేత మనం ఆహారం విషయంలో చాలా జాగ్రత్త వహించాలి. పాత్ర శుద్ధి, అలాగే పాకశుద్ధి. అంటే ఆ వంట చేసేవాళ్ళు, దాని మీద మా మేడం కూడా ఎన్నో చెప్తుంది ఉదాహరణలు అయ్యాను. ఆ చేసేవాళ్ళు మాంసం వండి, ఆ మాంసం వండేవాళ్ళు వండితే కనుక ఆహారం తీసుకుంటే దాని ఎఫెక్ట్ మన మీద ఉంటుంది. మనం ధ్యానం చేసి మనకి మనం వండుకోవాలి. చేత ఫంక్షన్లోను పార్టీల్లోను వెళ్ళి ఏది పడితే అది తినడం కాదు. అక్కడ దాని ఎఫెక్ట్ కొంతవరకు ఉంటుంది మన మీద. ఆవిడ కథ చెప్తుంది, ఓ రాజుగారు ఒక సాధువుని ఆహ్వానిస్తే ఆయన, రాజుగారు అంటే ఏముంది, వెండి ప్లేట్లు వెండి ఇట్లు ఆయనకి, ఆ సాధువుకి. ఎందుకో ఆ వెండి అన్నీ చూసేసరికి సాధువు కూడా ఆ వెండి ఆ స్పూన్ల మీద దాని మీద కాస్త భ్రాంతి కలిగింది. తీసి తన జోల్లో వేసుకున్నాడు. ఆయన ఇంటికి వెళ్ళాక ఆలోచించాడు, ఏంటిది, దేని మీద అన్నిటి మీద వదిలేసాను, నాకు ఇది దీని మీద నాకు భ్రాంతి కలిగింది, ఎక్కడ ఈ తేడా ఎందుకు జరిగింది అని చెప్పి మళ్ళా చూస్తే ఆ వంటవాడు దొంగతనాలు చేసేవాడు. వాడు చేసిన వంట తినడం వల్ల ఈయనలోనూ అలాంటి ఎఫెక్ట్ కలిగింది. అంచేత పాకశుద్ధి ఉండాలంటారు పత్రిగారు. అందుకే మీరు పత్రిగారిని గమనించినట్లయితే కొన్ని ఇళ్లల్లో అసలు తినకుండానే వచ్చేస్తారు, కొన్ని ఇళ్లల్లో జాన్లే మానేశారు, కానీ ఇంకా వాళ్ళ యొక్క ఎఫెక్ట్ ఏదో ఉంటే ఆయన కానీ వండుకుని మరి అందరికీ పెట్టి తాను తింటూ ఉంటారు. ఆహారం విషయంలో చాలా శ్రద్ధ ఆయన చూపిస్తారు. ఆయన అంచేత అంత శ్రద్ధ ఎందుకు చూపిస్తారంటే అంత శక్తివంతుడు ఆయన దగ్గర, అంత శక్తి ఉంది కాబట్టి ఇంతమందిని ప్రభావితం చేయగలుగుతున్నాడు, ఇంతమందిని ఆకర్షించగలుగుతున్నాడు, ఇంత లోక కళ్యాణకరమైన పనులు చేయగలుగుతున్నాడు. ఆయన శక్తి అంతా కోల్పోతే మామూలుగా మన మనుషులాగే మనలాగే అయిపోతాడు ఆయన.
అంచేత అంత శ్రద్ధ చూపిస్తారు వాళ్ళు. మనం కూడా చూపించాలి. ఇందులో ఎదుగుతున్నాం, జ్ఞానం సంపాదిస్తున్నాం, ఎంతో శక్తి సంపాదించుకుంటున్నాం సాధన చేసి. మనం ఇలాంటి పనులు చేసి మన శక్తిని కోల్పోకూడదు. పదార్థం కూడా చూసుకోవాలని చేత ఈ మూడు చాలా జాగ్రత్తగా ఉండాలని మేడం చెప్తూ ఉంటారు. పాత్ర శుద్ధి, పాకశుద్ధి, పదార్థ శుద్ధి అని చెప్పి. ఒక శాకాహారం తీసుకోవడమే కాదు, శాకాహారంలో సాత్వికమైన శాకాహారం తీసుకో. ఎక్కువగా పళ్ళు ఫలాలు పాలు ఆహారం ఎక్కువ తీసుకోవాలి. ఫలాహారం మరి ఈ రకంగా తీసుకుంటూ ధ్యానం చేస్తే ఎందుకు మార్పు రాదండి? మీలో శక్తి ఎందుకు పెరగదు? మీరు ఆహారం విషయంలో నియమాలు పాటించకపోతే ఏంటి ఉపయోగం ఏంటి? ఎంత సాధన చేసినదండి చెప్తాను నేను. 3 మాసాలు చేశానండి, 6 మాసాలు చేశాను, అయినా నాకేంటో ఇదివరకు ఎలా ఉందో ఇప్పుడు అలాగే ఉంది అంటారు. ఏమి ఎదుగుదల కనిపించదు వాళ్ళకి. నేను చెప్పినా నేను ఆహార నియమాల విషయంలో చాలా స్ట్రిక్ట్గా ఉండాలి. అలాగే మనం ప్రయాణాలు చేస్తూ ఉంటాం, రైల్లో కూడా కంబైన్డే ఎక్కువ ఉంటాయి మాంసము ఇది అని చేత అక్కడ సప్లై చేసే ఆహారం కూడా మనకు పనిచేయదు. ఏదైనా మనం కూడా పట్టుకెళ్ళాలి, ఆ బిస్కెట్స్ లేకపోతే అయ్యో చూసుకుని ఆ పళ్ళు ఏ పట్టుకెళ్ళి వాటితోటి మనం కాలక్షేపం చేయాలి. నేను మొదట్లో ప్రచారం చేసినప్పుడు, ధ్యాన ప్రచారానికి వెళ్ళినప్పుడు, అప్పుడు ఇంతలాగా ఉండేవారు కాదు ధ్యానంలో. అలా కొత్త కొత్త ఊళ్ళకి వెళ్ళినప్పుడు కొన్ని కొన్ని చోట్ల ఇబ్బంది అయ్యేది. పత్రికారిని అడిగాను నేను, ఏమండి మరి ఇలా తిరుగుతున్నాను నేను, కానీ కొన్ని చోట్ల ఇబ్బంది అవుతుంది, ఎలాగా అంటే చాలా స్పష్టంగా చెప్పారు ఆయన, నీకు అక్కడ వీలు కాకపోతే పస్తేనే ఉండి కానీ కాంప్రమైజ్ అవ్వదన్నారు. అప్పటి నుంచి ఇంకా మొహమాటం లేదు, ఎక్కడికి వెళ్ళినా ఖచ్చితంగా అడుగుతున్నాను ధ్యానలే. ఎన్నాళ్ళైంది మానేసి? పాత్రలు మార్చారా లేదా? అలాగే శాకాహారులు ఇంటికి వెళ్ళినా కూడా వాళ్ళని అడుగుతాను నేను, వెల్లుల్లిపై వేస్తున్నారా అని అడుగుతాను నేను. ఒకవేళ వేస్తున్నామంటే ఐటమ్స్ అన్నీ పక్కన పెట్టేస్తాను నేను. ఇంత జాగ్రత్త తీసుకుని తింటూ ఉంటాను నేను. పొరపాటున గమ్మునంటే వాళ్ళకి తెలీదు, వాళ్ళ లెక్కలో వాళ్ళు పెట్టేస్తూ ఉంటారు. మనం శాకాహారులు కదా అనుకుంటాం. అలాగే కొంతమంది ఆ చల్లారిపోయి పెడుతూ ఉంటారు. అడుగుతాను నేను, ఇప్పుడు చేసిన రాత్రి భోజనం చేసేటప్పుడు, ఇప్పుడు చేసిన మధ్యాహ్నానియా ఇప్పుడయ్యా అని. మధ్యాహ్నం అంటే ఐటమ్స్ అన్ని మానేస్తాను నేను, లేకపోతే మానేయడమే. అంత శ్రద్ధ వహించడం వల్లే మరి నేను ఈ స్థాయిలో ఉండడం జరిగింది. చేత మాణికేశ్వరి మాత చెప్పినటువంటి సందేశం ఎంచేతంటే, ఆవిడ ఇంకా ఏమన్నారంటే, మీరు తినే ఆహారంతోనే మీ ఆలోచనలు, మాటలు, చేష్టలు ప్రభావితం అవుతాయి. అంచేత ఆహారం విషయంలో జాగ్రత్తగా ఉండండి అన్నారు ఆయన. మీరు తినే ఆహారంతోనే మీ ఆలోచనలు, మన ఆలోచనలు, ఈ ఆలోచనలను బట్టే మన మాటలు చేష్టలు, మనం చేసే పనులు, మన మాటలు, అవన్నీ దేన్ని బట్టి ఉంటాయి? మనం తీసుకునే ఆహారాన్ని బట్టి. అది ప్రభావితం చేస్తుంది మన ఆలోచనల్ని, మన మాటల్ని, మన పనుల్ని, అన్నిటినీ ప్రభావితం చేస్తుంది. చేత ఆహారం విషయంలో చాలా శ్రద్ధ వహించాలి, చాలా జాగ్రత్తగా ఉండాలి, ఏమీ కక్కుతి పడకూడదు, చాలా స్ట్రిక్ట్గా ఉండాలి. అది ఇది గుర్తుపెట్టుకోవాలి. ఎంత అద్భుతమైన సందేశాలు ఇచ్చారు మాణికేశ్వరి మాత. హింసతో కూడుకున్న మాంసాహారం తినవద్దన్నారు.
శుద్ధ శాకాహారాన్నే తీసుకోండి అని చెప్పన్నారు. అలాగే ఇంకా ఏమన్నారంటే, మీరు తినే ఆహారంతోనే మీ ఆలోచనలు, మాటలు, చేష్టలు ప్రభావితమవుతాయన్నారు. అంచేత ఆహారం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి అని చెప్పారు. పత్రి గారు చెప్తారు, ఆవిడే చెప్తారు, అదే విషయం నేను చెప్తూ ఉంటాను. అసమర్షి గారు ఊరికి ధ్యానం చేస్తుంటే అన్నీ వచ్చేస్తాయనుకుంటారు. ఎంత జాగ్రత్తగా నియమాలు పాటిస్తే, చెప్పడం చాలా తేలిగ్గా ఉంటుంది, చూడడానికి చాలా తేలిగ్గా కనిపిస్తుంది, ఏముంది కళ్ళు మూసుకోవడమే కదా అనుకుంటారు. ఎంత కష్టమో మనం చేసే కొద్దీ మనకు అర్థమవుతుంది. ఇంకా ఆవిడ ఏమన్నారంటే, మీ ఆహారాన్ని అందరితో పంచుకోండి. మీ ఆహారాన్ని అందరితో పంచుకోండి. అన్నదానానికి సహకరించండి. మనం తింటున్నప్పుడు ఎవరైనా వస్తారు, కొంత వాళ్ళకి పెట్టాలి. అయితే మనకి ఏదైనా పత్రికల దగ్గర చూస్తే ఎవరైనా పట్టుకెళ్ళి గురువు గారని చెప్పి ఆ స్వీట్స్ చాక్లెట్స్ లేకపోతే ఏ ఒకటి పట్టుకెళ్ళి ఇస్తూ ఉంటారు. వెంటనే ఆయన ఏం చేస్తారంటే అక్కడే దాన్ని ఓపెన్ చేసి అక్కడ అందరికీ పంచేస్తారు. తక్కువగా ఉంటే మొక్కలు చేసేనే అందరికి పంచుతారు. ఆయన ఒక్కడే తిండు లేకపోతే లోపల పెట్టు గదిలో పెట్టు అంటారు. అందరితో పంచుకుంటారు. మాణికేశ్వరి మాత ఏమన్నారో అదే ఆచరణ మనకి పత్రికల దగ్గర కనిపిస్తూ ఉంటుంది. అప్పటి నుంచి నేను కూడా ఇస్తూ ఉంటారు, కానీ అలా పంచుతూనే ఉంటాం. మేము కూడా అలవాటు చేసుకున్నాం కొంచెం. అలాగే అన్నదానానికి ఇది కూడా పత్రిక గారు చెప్తూ ఉంటారు. యజ్ఞాల్లో వాటిలో వేల మందికి మరి ఉచితంగా అన్నదానం చేయమంటారు. మరి అలాగే సహకరించగలిగిన వాళ్ళకి సహకరించండి అని కూడా చెప్తారు. అక్కడ రెండు రకాలు, అన్నదానం అవసరమైన వాళ్ళకి అన్నదానం చేయమంటారు, అలాగే ఇవ్వగలిగిన వాళ్ళకి దానికి సహకరించమంటారు. అదే మాణికేశ్వరి మాత చెప్తున్నారు ఆహారం విషయంలో. ఎంత స్పష్టంగా మరి ఆవిడ ఇవన్నీ మనకి చెప్పారో దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి. అంచేత మాణికేశ్వరి మాత చెప్పినటువంటి విషయాలు ఆహారం విషయంలో మనం జాగ్రత్తగా ఉండాలి. ఆత్మ మనమని తెలుసుకోమన్నారు. అంతేకాదు ఆత్మకు లాభం కలిగించే పనుల్లో శ్రద్ధ చూపించమన్నారు. అలాగే దానితో పాటు ఆహార నియమాలు, ముఖ్యంగా హింసతో కూడుకున్న మాంసాహారం మానేమన్నారు. అలాగే శుద్ధ శాకాహారాన్ని తీసుకోమన్నారు. ఇంకా ఏం చెప్పారంటే మన ఆహారం మనల్ని ప్రభావితం చేస్తుంది. నేను అదే అంటూ ఉంటాను, నేను కష్టపడి ధ్యానం చేస్తే సాత్విక గుణంలోకి వస్తారు, మీరు మాంసాహారం తింటే మళ్ళా రజోగుణంలోకి వెనక్కి వెళ్ళిపోతారు. సాత్విక గుణంలో వెళ్ళారంటే మీ శక్తి పెరిగినట్టు, మీరు రజోగుణంలోకి వచ్చారంటే మీ శక్తి అంతా కోల్పోయినట్టు. ఇంకా తింటూ ఉంటే తమోగుణంలోకి వచ్చేస్తారు, అంటే మీ శక్తి పూర్తిగా కోల్పోయారు. కష్టపడి సంపాదించుకోవడం ఎందుకు, నష్టపోవడం ఎందుకు? అంచేత ఇవన్నీ మనం ఎంత బాగా తెలుసుకుంటే అంత బాగా లాభం పొందుతాం. పెద్దవాళ్ళ యొక్క సందేశాలు ఉత్తినే తెలుసుకోం. ఇవన్నీ భీమవరం మీకు ఇంకా లోతుగా అర్థమయ్యే రీతిలో మేము చెప్తూ ఉంటాం. ప్రతి ఒక్కరు ప్రతి నెల 1-2-3 తారీఖుల్లో జరిగేటువంటి ఈ భీమవరం క్లాసులకి తప్పనిసరిగా అటెండ్ అవ్వండి. చాలా మార్పు వస్తుంది, మీరు చాలా లాభాలు పొందుతారు. ఊరికే గుడ్డిగా చేయడం వల్ల ఏం లాభం లా, అన్నీ తెలుసుకుంటారు. అంచేత తప్పనిసరిగా ఇవన్నీ మనం ఆచరిద్దాం, ఈ లాభాలు జీవితంలో పొందుదాం. ఆహారం విషయంలో చాలా జాగ్రత్త వహిద్దాం. పత్రి గారు చెప్పిన, మాణికేశ్వరి మాత చెప్పిన, మరి మేము చెప్తున్న ఈ విషయమే చెప్తున్నాం. మేము పాటిస్తున్నాము, చేయమని చెప్తున్నాం. ఎదగాలి అంటే తప్పది, ఇది తెలుసుకోవాల్సిందే. అంచేత
ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ మరొక్కసారి ధన్యవాదాలు చెప్తూ, మాణికేశ్వరి మాత చెప్పినటువంటి ఇంకా మరికొన్ని విషయాలు నెక్స్ట్ ఎపిసోడ్లో మనం తెలుసుకుందాం. మరి అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ.